ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది గతేడాది మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆసిస్ ఆల్రౌండర్ క్యామరు గ్రీన్ ను ముంబై వదిలేసింది ఏకంగా అతని కోసం పదిహేడు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు పెట్టింది ముంబై ఇండియన్స్ మంచి ఎత్తుగా ఉండే గ్రీన్ తన పవర్ గేమ్ తో అందరినీ ఆకర్షించాడు అవసరమైతే బంతితోనూ జట్టును ఆదుకోగల సత్తా అతనికి ఉంది అందుకే అతని కోసం ముంబై అంత ఖర్చు పెట్టింది కానీ ఒక సీజన్ తరువాతనే అతన్ని వదిలేసింది అయితే హార్దిక్ కోసం గ్రీన్ ను వదిలేయటంతో ఫ్యాన్స్ కూడా ఏమీ అనలేకపోతున్నారు పాండ్యా రీఎంట్రీతో గ్రీన్ ను తీసుకోవటం ఆర్సిబిలాగే కనిపిస్తోంది తొలిసారి ఐపీఎల్ ఆడిన గ్రీన్ ముంబై తరఫున అంత గొప్పగా రాణించలేదు కానీ కొన్ని మ్యాచ్ లో కీలకమైన ఇన్నింగ్స్ లో ఆడాడు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఈ క్రమంలో అతన్ని తీసుకోవటం ఆర్సిబి కి చాలా కలిసి వచ్చిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు మిడిల్ ఆర్డర్ లో బ్యాట్ తో రాణించకపోవటంతో పాటు అవసరమైతే బంతితో కూడా ప్రధాన పేసర్ బాధ్యత పోషించగల సత్తా గ్రీన్ కు ఉంది అందుకే చిన్న స్వామి వంటి చిన్న స్టేడియం లో గ్రీన్ ఖచ్చితంగా మారతాడని అంటున్నారు ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా మంచి అనుభవం సంపాదించిన గ్రీన్ ఐపీఎల్ లో కూడా తన మార్కు చూపించేందుకు ఉవిలుతున్నాడు ఇలాంటి సమయంలో అతని కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి కూడా చిన్న స్వామి వంటి బ్యాటింగ్ పిచ్ ఉపయోగపడే అవకాశం ఉంది అలాగే గ్రీన్ చేరుకతో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బలంగా తయారయ్యే అవకాశం ఉంది దానికి తోడు సిరజ్ కు అండగా మంచి పేసర్ కూడా జట్టు చేరినట్లయింది గ్రీన్ కనుక తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా అతను ఆర్సిబికి కీలకంగా మారతాడు కాబట్టి అతను ఈ ఐపీఎల్లో లో ఏ మాత్రం ఆడతాడో చూడాలి